నమస్కారం. ట్రెడిషనల్ ఫుడ్ కి స్వాగతం. సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ పూల్ మకానీ టమాటో కర్రీ చేసి చూపించబోతున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు అంటే ఒకసారి చూద్దాం. పూల్ మకానీ టమాటో కర్రీకి కావాల్సిన పదార్థాలు: పూల్ మకానీ, టమాటోలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, పోపు దినుసులు, నూనె. తయారు చేసుకునే విధానం: ముందుగా కూరగాయలు కట్ చేసుకుందాం. ముందుగా ఉల్లిపాయ కట్ చేసుకుందాం. ఉల్లిపాయలు కట్ చేసుకోవడం అయిపోయింది. వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. పచ్చిమిర్చి కట్ చేసుకోవడం అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు టమాటాలు కట్ చేసుకుందాం. టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇప్పుడు పూల్ మకానీ టమాటా కర్రీ రెడీ చేసేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకుందాం. ఇప్పుడు పూల్ మకానీని వేసి వేయించుకుందాం. పూల్ మకానీని బాగా దోరగా వేయించుకుందాం. పూల్ మకానీ బాగా వేగింది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే పెనంలో కొద్దిగా నూనె వేసుకుందాం. అలాగే పోపు దినుసులు వేసుకుందాం. ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. దీన్ని బాగా కలుపుకుందాం. కొద్దిగా పసుపు వేసుకుందాం. అలాగే కొన్ని కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు టమాటో ముక్కలు వేసేసుకుందాం. ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసుకుందాం. టమాటో ముక్కల్ని బాగా మగ్గనిద్దాం. టమాటాలు బాగా మగ్గాయండి. ఇందులో కొద్దిగా కారం వేసుకుందాం. అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాం. కొంచెం గరం మసాలా. ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళు వేసుకుందాం. టమాటో కర్రీ రెడీ అయిపోయింది. ముందుగా నూనెలో వేయించి పెట్టుకున్న పూల్ మకానీని ఇందులో వేసుకుందాం. చూసారుగా చేయడం ఎంత సింపులో. చాలా టేస్టీగా ఉండే పూల్ మకానీ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే పూల్ మకానీ టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను.
పూల్ మకానీ టమాటో కర్రీ చాలా అంటే చాలా సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నమస్కారం.